నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని త్వరితగతిన నూతన జాబ్ క్యాలెండర్ను ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా యువమోర్చా నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం అల్లూరు సీతారామరాజు జిల్లా ఎటుపాకల మండలంలో నిర్వహించారు. మూడే సతీష్ కుమార్ నాయక్, భారతీయ జనతా యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి, అల్లూరు సీతారామరాజు జిల్లా. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, నిరుద్యోగ సమస్యలపై వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వహిస్తున్న నిర్లక్ష్యంపై జాబ్ క్యాలెండర్ మరియు నిరుద్యోగ యువత ఉపాధి కల్పించడంలో విఫలమైనందువలన భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో ఈ నెల 22వ తారీఖు శుక్రవారం రోజు విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయాన్ని ముట్టడించడానికి శ్రీకారం చుట్టింది. అలాగే అన్ని శాఖలు కలుపుకొని మన ఆంధ్రప్రదేశ్లో 240,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలన్నింటినీ కలుపుకొని జాబ్ క్యాలెండర్ కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఈ నియమకాలాన్ని చేపట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూనే చలో విజయవాడ కార్యక్రమానికి మన అల్లూరి సీతారామ జిల్లా పాడేరులో ఉన్న భారతీయ జనతా యువమోర్చా శ్రేణులందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.